अस्म्गुभ्यो नम अस्म परमगुरभ्यो नम अस्मत्सगुभ्यो नम श्रीमते राजा नम श्रीमतेषगोपा नम श्री श्रीरामचंद्राय नम भक्तामृत विश्वजनामोदन सर्वादगोपवा సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం ద్రావిడ వేదసాగరం రామచంద్రస్వామి సన్నిధిలో ప్రవేశించి ఉన్న భక్తులకు భాగవతులకు వందన శతములు సమర్పించి తిరువాయుమీ మొదటి శతకంలో మొదటి దశకంలో మొదటి పాసురము అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం మొదటి పాదమి ఉయర్వర ఉయర్నల నలముడయ్యవన్ యవనవన్ అన్నారు అంటే ఆనంద గుణము అధికమైనటువంటి ఆనంద గుణము కలిగినటువంటి వాడు అని చెప్పి ఆ గుణాన్ని గురించి వివరించారు అసలు గుణములే ఈ ప్రపంచంలో మనం చెప్పుకోవలసినటువంటివి పరమాత్మ గుణములు అన్నీ కూడా రామాయణము అంతా రాముని గుణాలని చెప్పుకున్నాం ఇంకా విష్ణు పురాణం కూడా ఆ రాముని గుణములని తెలియచేసిందట యులు సమస్త కళ్యాణ ఎంద్రపడి సమస్త కళ్యాణ గుణాత్మకుడు అసౌవ్యుడు అని చెప్పారు అంటే ఆ విష్ణు పురాణంలో సమస్త కళ్యాణ గుణాత్మకోసౌ స్వశక్తిలేశాతు ధృతభూత సర్గ ఇచ్చాగృహీత అభిమతోరు దేహ సంసాధితాశేష జగద్ధితో యహేనా సమస్త కళ్యాణ గుణాత్మకుడు కళ్యాణ గుణములే ఒక ముద్ద కట్టినట్టట ఆయన యొక్క ఆత్మస్వరూపం ఇక దాంట్లో ఇంకేమీ ఉండదు అది ఎలాగో యథా సైంధవ గణః ఉప్పుగడ్డ లోపల వెలుపల మొత్తమంతా ఉప్పే కదా కానీ నువ్వెంత చెతగొట్టినా అంత పైన నాకినా ఉప్పే పగలగొట్టినా ఉప్పే ఎక్కడైనా సరే ఉప్పే మొత్తం ఉప్పగానే ఉంటుంది అలాగే ఆయన యొక్క ఆత్మస్వరూపము కళ్యాణ గుణములే మొత్తం అన్నీ కూడా కళ్యాణ గుణములే ఇక స్వశక్తి లేశాతు ధృత భూత సర్గ ఆయన యొక్క శక్తి ఒక లేశము ఎక్కడో యశాయుతాయుత కళ అంశక అంశే అన్నారు ఆలవందారులు కూడా ఇది చూసే ఎక్కడ కొన్ని అయుత అయుత పదివేల 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 ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడో ఒక లవలేషమైనటువంటిది శక్తి లేశము లే కొంచెము చేతను అంటే సంకల్పం చేతనే ఈ భూత సర్గ అంటే భూమి గాలి నీరు నిప్పు ఇవి ఎంతెంత పెద్దయ్యండి ఎంత బరువు కలిగినటువంటివి సామాన్యమా ఏదైనా ఒకటి తయారు చేయాలి కొమ్మరి కొండ చేశాడు కొండలను కావిడిలో పెట్టుకుంటే వాడు భుజాలు మార్చుకుంటూ నానా బాధ పడుతుంటాడు మరి పరమాత్మ ఈ మొత్తం భూమి నీరు నిప్పు పర్వతాలు ఎన్నున్నాయి దీంట్లో బహువన పర్వతాబ్ది కుల పూర్ణ సరస్వతి సహిత మహామహీభరము అన్నారు ఈ మహీభరము ఎంత పెద్దది మరి ఇలాంటి ఒక్కటా కాదు ఈ భూమితో పాటుగా ఇంకా ఎన్నో లోకాలు గ్రహాలు భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకములు అంటూ అలాగే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళములు అంటూ ఈ మొత్తం ఒక బ్రహ్మాండమని ఈ బ్రహ్మాండాలు కొన్ని కోట్లని ఈ కోట్ల కోట్ల బ్రహ్మాండములను కూడా ఆయన ఆయనే భరిస్తూ ఉన్నాడు మరి మరి ఇవన్నీ కూడా ఇలా తిరుగుతూ ఉన్నాయి అని అంటే ఒకదానితో ఒకటి ఢీ కొనకుండా మరి ఉండటానికి ఏమిటి కారణము అని అంటే సైన్స్ అయితే ఏదో అయస్కాంత శక్తి అని చెబుతారు ఆ ఐస్కాంత శక్తి వాటికి అసలు కలగటానికి కారణము పరమాత్మ సంకల్పము కనుక అంతటి ఎక్కడో ఒక శక్తిలో ఒక లేశము చేత ఇలా మొత్తాన్ని కూడా ఆయన ధరిస్తూ ఉన్నాడు ఇక ఇచ్చాగృహీత అభిమత ఉరు ఆయన కూడా ఒక శరీరాన్ని ధరించి వస్తూ ఉంటాడు ఆయన శరీరము ఇచ్ఛాగృహీతము అంటే ఆయన సంకల్పమే అది కూడా తన ఇచ్చచేతనే శరీరాలు ధరిస్తూ ఉంటాడు ఆ ధరించి వచ్చేటప్పుడు మనకేదో ఆ మత్స్యమని కోర్మమని వరాహమని ఇలా కనిపించినప్పటికీ కూడా అసలు అక్కడ ఉన్నటువంటిది ఆయన దివ్య విగ్రహమే ఉంటుంది ఎక్కడైనా సరే కళ్ళగల కనిపిస్తూ ఉంటుంది పైగా ఆయన అంతర్యామిగా కూడా ఉంటాడు తన దేహాన్ని ఇలా ధరించి అంతర్యామిగా కూడా మొత్తంలోనూ ఉంటాడు ఎలాగూ అని అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఈ భూమి గాలి నీరు నిప్పు ఇది అణువుల చేతనే మన శరీరం ఏర్పడుతుంది కానీ ఈ అణువులతో ఈ శరీరం ఏర్పడిన తర్వాత ఆ భూమికి మనకి సంబంధం లేదు ఇక ఆ భూమి లోపల ఉన్నటువంటి విత్తనాలను ఇచ్చేస్తుంది అలాగే వాటి ఆహారముతో మనకి శరీరాలని కణములను ఇస్తూ ఉన్నది కానీ మళ్ళీ భూమి ఉండదు అలాగే గాలి మరి ఎలా ఏర్పడుతుందో చూడండి అసలు ఆ ప్రాణశక్తి ఏంటో ఈ శరీరంలో మరి మొట్టి గాలి అయితే మరి ఇంత గాలి మనకి బయట ఎంతో దొరుకుతుంది కదా మరి ప్రాణము గాలి అయితే మరి అసలు అది ఎలా ఉన్నది ఇక్కడ ఈ లోపల అది ఉన్నంతవరకే కదా ఇది పనిచేసేది అలాగే నీరు నిప్పు అన్నిటి యొక్క అణువులు దీంట్లో ఉన్నాయి మళ్ళీ వేరుగా ఉంటాయి తప్ప ఇది తయారైపోయిన తర్వాత అవి వీటిలో ఉండలేవు యథా మహాంతి భూతాని భూతేషు ఉచా ఉచేశ్వను ప్రవిష్టాన్ని అప్రవిష్టాన్ని తథాతేషు నేష్వపి అంటారు చతుశ్లోకి అంటారు భాగవతంలో నాలుగు శ్లోకాల్లో ఇది ఒకటి ప్రకృతి ఈ శరీరాలు ఇస్తూ ఉన్నది కానీ మళ్ళీ వీటిలో ప్రవేశించలేదది కానీ పరమాత్మ అలా కాదు తన సంకల్పం చేతే సృష్టి చేసి ఆయన కూడా ఉంటాడు వాటితో చేరిపోయే ఉంటాడు ఆయన ఆయన ఉండే నిలబెడుతూ ఉంటాడు అన్నీ ఆయనకి తెలుసు మొత్తం అంతా కూడా ఇప్పుడు మన శరీరంలో ఏం జరుగుతుందో భూమికి ఏం తెలుసు అలాగే నీటికి ఏం తెలుసు గాలికి ఏం తెలుసు ఏమీ తెలియదు వాటికి పరమాత్మ అలా కాదు ఇది ఒక విచిత్రమైనటువంటి యొక్క సృష్టి ఇలా సృష్టిని ఆయన చేస్తూ ఉంటాడు తన శరీరాన్ని కూడా మరలా వేరొక శరీరం అది దివ్యమంగళ విగ్రహము ఈ ప్రకృతి అణువులు కాదు దివ్యమంగళ విగ్రహము అది ధరించి వస్తాడు ఆ సంగతి కూడా షుడరడి అన్న చోట చెబుతారు అక్కడ చెప్పుకుందాం ఆ దివ్యమంగళ విగ్రహము ఇలా ఏం చెబుతూ ఉన్నదండి పురాణాలన్నీ అంటే విష్ణు పురాణం ఒకటి రామాయణం చెప్పారు అలాగే భారతం చెప్పారు అలాగే ఇక్కడ భారతం ఇంకా చెప్పలేదు చెబుతారు విష్ణు పురాణము చెబుతూ ఉన్నారు ఆ విష్ణు పురాణము ఇలా ఒక ఈ సంకేతము ఇలా మనకి తెలియచేస్తూ ఉన్నది అని అంటే పురాణాలు కూడా అన్నీ కూడా ఇలాగే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలియచేసినట్లుగానే మనము భావించాలి అంటే ఇక్కడ పురాణములన్నీ అన్నీ కూడా పరమాత్మనే ఆ గుణములనే తెలియచేస్తూ ఉన్నాయి ఇంకా ఈ గుణములను గురించి చెబుతూ మహాభారతం వర్షాయుతై ఇచ్చేది మహాభారతంలోనట ఆ మహాభారతంలో భారతం చూస్తే ఏదో పాండవుల కథ అలాగే కౌరవుల కథ ఇంకా నుంచో భరత వంశము చాలా కథలు ఉంటాయి మరి ఇదంతా ఏమిటండి అంటే మరి ఎంత ఉన్నాయి కదా ఇవన్నీ కూడా నారాయణ కథే ప్రధానము అన్నాడు ఎవరు వ్యాస మహర్షి చెప్పాడు అది సూతుడు చెబుతాడు జనమేజయుడు కూడా చెబుతాడు ఇలా మనకి తెలుస్తూ ఉన్నది ఇంకా విచిత్రం ఏమిటంటే కర్ణుడు చెప్పాడండి ఎక్కడ అంటే భీష్మునితో చెప్పాడు ఆ భీష్ముడు అర్ధరథుడుగా నిర్ణయిస్తే నువ్వు పడిపోయేవరకు రానన్నాడు సరే తర్వాత వచ్చాడు ఆ భీష్ముడి అనుజ్ఞ తీసుకున్నాడు నన్ను క్షమించండి అని అంటూ ఆయన నువ్వు సూర్యుని కుమారుడవు అని చెప్పాడు నువ్వు కౌంతేయుడవు కుంతీపుత్రుడవు నాకు తెలుసు తాతగారు అన్నాడు మరి ఎందుకయ్యా మరి ఎలా చేశావు అని అంటే మరి తప్పదది నేను లొంగిపోయాను ఇలా నిజానికి భారతంలో కర్ణుని స్థితి చూస్తే అంతటి మహావీరుడు అసలు లేడు కవచ సహజ కవచ కుండలాలతో పుట్టాడు మరి విద్యలకి ఏదో మరి కన్నదేమో ఆ తల్లి క్షత్రియ కన్య ఆమె ఎలా తండ్రికి ఏ ఇబ్బంది కలుగుతుందో ఉద్దేశం చేత ఆమె పోపం భయపడిపోయి విడిచిపెట్టేసింది సరే లోకమంతా తిట్టేస్తూ ఉంటారు మరి తల్లి ఎలా చేయొచ్చు అని చాలామంది తిట్టారు మరి నిజమే కానీ మరి తండ్రి ఎలా చేయొచ్చా అని ఒక్కడేమి సూర్యుడు మరి వరం ఇచ్చిపోతాడు అని అంటే సూర్యుడు తండ్రిగా మరి సూర్యుడు వదిలిపెట్టిపోవచ్చా సూర్యుడైనా పెంచచ్చుగా మరి ఈ మాట ఎవడో అడగడు ఒక కుంతినే దూషిస్తూ ఉంటారు సరే అది వారి వారి ఉద్దేశాలు అనుకోండి అయితే ఇక ఇంకొకటి కూడా ఏంటనంటే అంతటి మహావీరుడు కూడా ఏమైపోయాడు ధర్మగుణం ఉన్నది దానగుణం ఉన్నది మరి అంతటి వాడు ఏమైపోయాడు అని అంటే ఒక చిన్న పొరపాటు అధర్మపరుడైనటువంటి దుర్యోధనుడు చేసే మోసాలకి అతని కోసమై లొంగిపోయాడు అలా అలా లొంగిపోయాడు అలా నాశనం అయిపోయింది జీవితం కనుక మనం ఏం చేయాలి అని అంటే ఎంత గొప్పవాళ్ళమైనా కూడా మనము పరమాత్మని ఆశ్రయించినట్లయితే ఆ కర్ణుడు మరి దుర్యోధనుడిని ఆశ్రయించి ఎలా అయిపోయాడు ఆ పరమాత్మని ఆశ్రయించినట్లయితే ఏమవుతుందని అంటే ఎవరైనా సుఖపడతారు పరమాత్మని ఆశ్రయించాలి కానీ తెలిసి కూడా ఆశ్రయించలేకపోయాడు మరి నువ్వు ఇలా దుర్యోధనుడి వైపు యుద్ధం చేస్తూ ఉన్నావు కదా మరి ఇది మంచిదేనా అని అంటే నేను ఇలా అతనికి మాట ప్రకారం నేను ఇలా అయిపోయాను తాతగారు తప్పదు విజయం వారిదే అన్నాడు నీకెలా తెలుసయ్యా అంటే శ్రీకృష్ణస్వామి ఉన్నాడు అక్కడ శ్రీకృష్ణస్వామి ఆయన ఉంటే ఆయనదేనా అయ్యో మీకు తెలియదా నేనా మీకు చెప్పేది సభలో మీరే చెప్పారు పాండవుల సభలో అగ్రపూజ చేయమని చెప్పారు వారికి అక్కడే మీరు చెబుతూ ఉండగా నేను విన్నాను కదా ఆ శ్రీకృష్ణస్వామి ఎలాంటి వాడో అని నాకు తెలిసింది కూడా చెబుతూ ఉన్నాను వినండి అని చెప్పాడు కర్ణుడు వర్షాయుత్య సర్వలోకై మహాత్మాన శంఖ చాసి పాణే విష్ణో జిష్ణో వసుదేవాత్మ తాతగారు ఆ వసుదేవాత్మజుడు ఆ వసుదేవుని కుమారుడే ఆ వసుదేవుని కుమారుడు మహాత్మానహా అతడు మహాత్ముడయ్య శంఖ చక్ర అసిపాణి శంఖము చక్రము అసి ఖడ్గము ఇంకా పంచాయుధములు అవి ధరించినటువంటి మహాపురుషుడైన ఆయన విష్ణువు అంటే సర్వవ్యాపి జిష్ణువు జయశీలుడు ఆయనదే జయము ఎక్కడున్న ఆయనదే జయము ఆయన ఉన్న చోటే జయము ఆయన్ని గురించి ఎవ్వరు కూడా చెప్పలేరు సుమా నేనే కాదు సర్వలోకై మొత్తం ప్రపంచము అంతా కూడా ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాలలో ఉన్న జనమందరూ కూడా వర్ష అయుతై పదివేల సంవత్సరములు లెక్క పెట్టినా కూడా గుణాన్ వక్తుం నశక్య ఆయన గుణములు చెప్పటానికి సాధ్యం కాదు అన్ని గుణములు కలిగినటువంటి మహాపురుషుడు జయశీలుడు విష్ణుమూర్తి సర్వవ్యాపి అని చెప్పినటువంటి వాడు కర్ణుడు ఇప్పుడు మనం ఏమిటి ఊరికే కథలను వింటూ ఉంటాం కథలుగా చెప్పుకునేటప్పుడు గొప్ప గొప్పవే కథలు చెప్పుకుంటాం కానీ ఇట్లాంటి విషయములు ఏమేమి చెప్పి ఉంచారు ఇక్కడ అనేటటువంటిది మనకి ప్రత్యేకంగా చెబుతూ ఉంటారు ఇక్కడ ఈ ప్రబంధమునందు అది దీనిలో ఉన్న గొప్పతనం అసలు మొదలు పెట్టడమే ఆ గుణములతో మొదలుపెట్టారు కళ్యాణ గుణములతో మొదలుపెట్టారు అలా మొదలుపెట్టి ఇంకా ఏం చెప్పారండి స్వాభావిక అనవధిక అతిశయ అసంఖ్యయ కళ్యాణ గుణ గణములు అని చెప్పారు భగవద్ రామానుజుల వారు ఆయన యొక్క కళ్యాణ గుణములు ఉన్నవే అవి పరిమితి లేదు ఇన్ని అని చెప్పడానికి సాధ్యం కాదు గణములను కూడా లెక్క పెట్టలేము జ్ఞానములో ఎన్ని రకాలు ఉన్నాయో లెక్క పెట్టలేము అలాగే ఆనందములో ఎన్ని రకాలు లెక్క పెట్టలేము శక్తిలో ఎన్ని రకాలు లెక్క పెట్టలేము ఈ విధంగా గణములే లెక్క పెట్టలేము అన్నారు ఆయన ఇక మహాభాగవతము ఇక పూర్తిగా భాగవతం అంతా కూడా ఏం చెప్పింది అని అంటే పరమాత్మ గుణములను తెలుసుకునే చేష్టలని చెప్పింది మరి అసలు ఈ గుణాలని ఆత్మ అని చెబుతూ ఉంటే చాలా వరకు అర్థం కాదు మరి చాలామంది అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు ఇప్పటికీ కూడా ఆధ్యాత్మికము అంటే ఆత్మ సంగతి తెలియదు మనస్సు కూడా తెలుసుకోలేకపోతూ ఉన్నారు ఒక్కసారి ఆ సైకాలజీ చూసినట్లయితే ఆంగ్లేయులు కూడా మొదట ఆత్మ ఉంది అనుకున్నారట ఆ ఆత్మ తెలియలేదు అదేంటో మనకి తెలియదు ఇప్పటికీ తెలియదు ఆ తర్వాత మనసు అనుకున్నారు ఇది లోపల ఉండి చేయించేది అని ఆ మనసు కూడా తెలియలేదట దాన్ని కూడా తెలుసుకోలేకపోయారు మరికేంటండి తర్వాత వారు చేష్టలు అస వారు వరుసని వదిలిపెట్టుకుంటూ వచ్చారు ఆత్మని వదిలేశారు మనసుని వదిలేశారు మనకు చేసేటటువంటి క్రియలు పనులు మాత్రమే గ్రహించటం మొదలుపెట్టారు అది అసలు లేవని వదిలేసుకున్నారు వాళ్ళు అందుకే ఇప్పటికీ ఈ తరమంతా కూడా ఇప్పటి యువతరము వీళ్ళందరినీ చూడండి అసలు మనసు అంటే ఏమిటి ఆత్మ అంటే ఏమిటి పాపం వాళ్ళకి ఏమీ అవసరం లేదు కూడా వ్యక్తిత్వ వికాసం అంటే చేష్టలు పనులే చూడండి దీని మీదే వాళ్ళు ఎక్కువగా క్లాసులు చెప్పేవాళ్ళు క్లాసులు తీసుకునేవాళ్ళు చేష్టలే తప్ప అసలు ఇంటిని ఆలోచించరు వాళ్ళు ఆ తీరులోకి వాళ్ళు వచ్చేసారు అందుకే వాళ్ళు ఆ చేష్టలనే గ్రహిస్తూ ఈ వస్తువులని కనిపెట్టడాలు అన్నీ చేసేసారు ప్రపంచంలో దాని ద్వారా మేలా కీడ అది తర్వాత సంగతి ఇప్పుడు ఎన్ని వస్తువులని మనం అనుభవించటం లేదు అయితే మన వాళ్ళే అక్కడికి వెళ్ళారు అని కొందరు చెబుతుంటారు ఎవరన్నా కావచ్చు అండి ఇక్కడ వాళ్ళు అయితే అక్కడ వాళ్ళు అయితే మానవులంతా ఒకటే కదా వస్తువుల ద్వారా ఈ ఈ భూమి యొక్క ఆ శక్తిని నీటి గాలి శక్తిని విద్యుత్ శక్తిని ఇలా వీటిని బయటికి తీసి చూపిస్తూ ఉన్నారు మరి అయితే ఈనాటికి వాటి ద్వారా మంచిని అనుభవించేటటువంటి మనకి మంచి తెలుస్తూనే ఉన్నది చెడుని చూశారనుకోండి అది ఎవడి కర్మో వాడిది ఎవడేం చేస్తాడు ఆ బుద్ధి చెడుకే ఉపయోగిస్తూ ఉన్నారు ఈ ఫోనులు వచ్చిన తర్వాత ఎంత మేలు ఎక్కడెక్కడ ఉన్నా కూడా మాట్లాడుకోగలుగుతూ ఉన్నాం అలాగే దాంట్లో ఉన్నటువంటివన్నీ కూడా ఎక్కడ అమెరికాలో ఉన్నవారిని ఆ బొమ్మ చూసి వారి ముఖం మనకి కనిపించి మన ముఖం వారికి కనిపించి బంధువులు ఎలా మాట్లాడుకుంటున్నారు ఇంకా దీంట్లో డబ్బులు కూడా ట్రాన్స్ఫర్లు చేసుకోవటం అని ఒకరికి ఒకరికి ఇచ్చేవి పుచ్చుకునేవి బ్యాంకుల ద్వారా కూడా ఫోన్ ద్వారా చేసేసుకుంటూ ఉన్నారు దీని ద్వారా మోసాలు కూడా వచ్చేసినాయి ఎందరో రకరకాల మోసాలు డబ్బులు కూడా కొట్టేస్తున్నారు మోసాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి ఒక మంచి ఎప్పుడు ఉన్నదో దాని వెనకే ఈ చెడు ఉంటుంది అది ఎప్పుడూ ఉంటుంది మానవ అది దానిని కాదు కదా చూడాల్సింది అలాగే రాముడు ఉన్నాడు రావణుడు ఉన్నాడు అలా ధర్మరాజు ఉన్నాడు దుర్యోధనుడు ఉన్నాడు శ్రీకృష్ణస్వామి ఉన్నాడు శకుని ఉన్నాడు మరి చూసారా ఎన్ని రకాలు ఈ ప్రపంచము అన్ని రకాలు కూడా ఉంటుంది ప్రపంచంలో అయితే ఈ యొక్క శక్తి ఉన్నదే దానిని ఉపయోగించుకోవటంలో వారు ముందడుగేశారు చాలా భాగాన్ని మనవాళ్ళు ఏం చేశారు ఇంకా ఆ ఆత్మని ఆ మనసుని వీటినే పట్టుకొని వేలాడుతూ ఉన్నారు తెలుస్తుందా తెలుసుకోవటానికి ఏదో పాపం ప్రయత్నం చేస్తున్నారు ఆత్మ తెలియదండి తెలియదు అండి ఆత్మేం తెలుసు శ్రీకృష్ణస్వామి కూడా చెప్పాడు కదా అది ఎలా ఉంటుందంటే ఆశ్చర్యవత్ పశ్చితి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్య ఆశ్చర్యవశ్చైవ మన్యశృణోతి శృత్వా పీనం వేద నచైవ కశ్చిత్ ఆశ్చర్యం అన్నాడు అంతే ఆశ్చర్యం అంటే ఏమంటామండి అసలు ఆశ్చర్య భావానికి మనం ఏం చెబుతాం ఆశ్చర్యం అంటే ఏంటి అది ఒక అతీంద్రియ శక్తితో లేకపోతే ఒక అద్భుతమైనదో ఇలా పర్యాయ పదాలు చెప్పుకోవాల్సిందే ఊహడు దాన్ని తెలుసుకున్నవాడు లేడు చూసినవాడు లేడు ఎవడూ లేడు కానీ విడిచిపెట్టకుండా రకరకాల వ్యాపారాలు మాత్రం జరిగిపోతూ ఉన్నాయి దీని ద్వారా అసలు ఎన్నెన్ని రకాలు కర్మల పేరు చెప్పి మీకు మేలు జరుగుతుందని మీకు లాభాలు వస్తాయని అప్పలంగా కొట్టేయొచ్చని జనం కూడా మరి ఎవడి స్వార్థం వాడిదే కదా ఏదో ఆ నవగ్రహాల చుట్టూ తిరిగితే ఏ వచ్చేస్తాయని పూజలు చేస్తాయి ఇంత కరోనాలో కూడా దేనికండి ఆ వెళ్తాము ఎన్ని రకాలుగా పెడుతున్నారు ఎవడు తింటున్నాడో తెలియదు అసలు ఆ సొమ్మంతా ఇంకా నువ్వు ఏదైనా ఆ పేదవాళ్ళు అందరిలోనూ ఉంటారండి బ్రాహ్మణుల్లోనూ పేదవారు ఉన్నారు అన్ని కులాల్లోనూ ఉన్నారు ఇంకా సహాయం చేయండి వారికి ఆ హుండీల్లో పడేస్తే ఎక్కడ పోతుంది ఎవరికీ తెలియదు కానీ ఎందుకు అసలు ఇలాంటి స్థితుల్లో కూడా ఇంకా ఒక గుడ్డిగా పనులు చేస్తూ ఉంటారు అధిక వాళ్ళు అలా అయిపోయారు ఇక చాలామంది ఎవరు చెప్పినా వినరు పానీయండి వాళ్ళ కర్మ వాడిది ఆవిడ కర్మ వాడిది ఇలా చేసుకుంటూ పోతూనే ఉంటారు ఇది ప్రపంచం దీన్ని ఎవడు ఏమీ చెయ్యలేడు కానీ తెలుసుకోవాలి ఏమని తెలుసుకోవాలి అని అంటే ఆత్మ ఉన్నది కానీ అది మనకి తెలియరాదు అని తెలుసుకోవాలి అలాగే మనస్సు కూడా ఏం తెలుస్తుంది మనకి మనసు అనుకుంటమే తప్పది ఏం కనపడేది కాదు పైకి కనపడే చేష్టల వరకు కనపడుతూ ఉంటాయండి మరి ఇంత ఎందుకోసము ఈ చెప్పుకోవటం అని అంటే భాగవతంలో ఆ పరమాత్మ చేష్టలను చూపించారు ఆత్మలు కాదు మనసులు కాదు ఆ వేపల్లే దశమ స్కంధము ప్రధానమైనటువంటిది భాగవతానికి దశమ స్కంధం ఇక్కడి వరకు గుణాలు చెప్పుకుంటూ వచ్చారు రామాయణం అంతా గుణాలే రాముని గుణాలు ఆయన మర్యాద పురుషోత్తముడు దగ్గరికి ఎవ్వరూ చేరలేరు మళ్ళీ చేరితేనో చాలా సులభంగా ఉంటాడు ఆయన అలా కనపడతాడు కానీ చాలా సులభం చూశారా మరి రాముడు ఆ నిషాదుడికి ఆ అయోధ్యాపుర వాసులు అందరికీ కూడా ఎల్లెమ్మడి తిరిగి అందరినీ కూడా పిలిచి రకరకాల వరుసలు పెట్టి పిలిచి వారందరూ కూడా చెప్పుకున్నారు గుణాలను చెప్పుకున్నారు కళ్యాణ రూపకళ్యాణ గుణాహపుత్రశ సంతితే ఆ దశరథ చక్రవర్తికి చెప్పారు నీ కుమారుని దగ్గర ఎన్ని చెబుతామయ్యా గుణాలు అశనేషు మనుష్యాణం భృషం భవతి దుఃఖిత మా వస్తాడు మాకేదైనా బాధ కలిగిందంటే తాను దుఃఖపడతాడు మాకేదైనా మేలు జరిగింది అని అంటే తాను సంతోషిస్తాడు ఈ విధంగా ఉంటాడు రాముడు మరి పైకి గంభీరంగా కనపడతాడు మర్యాద పురుషోత్తముడుగా కానీ చాలా తేలికగా వసుడైపోతాడు రాముడు ఆ సౌశీల్యం అనే ప్రధాన గుణము రాముడిది మరి శ్రీకృష్ణ స్వామి ఏమిటండి చాలా సులభంగా కనపడతాడు చూడండి కట్టను కొట్టను కూడా కనపడతాడట కట్టేసింది కదా తల్లి కొట్టారు కదా పిల్లలు అమ్మ కూడా కొట్టింది కదా జరిపించింది కదా అంతే తప్ప ఇంకా ఎంత అంటే రథం తోలమంటే తోలాడు కబురు చెప్పరావయ్యారంటే రాయబారం అంటే మరి కబురే కదా కబురు చెప్పడానికి వెళ్ళాడు ఇవన్నీ ఎవరు చేసే పనులు సేవకులు చేసే పనులు చేశాడు కానీ ఈ పనులు చేస్తాడు కానీ చేష్టలు ఎవరికైనా దొరికాడా అసలు ఆయన ఎవరికైనా దొరికాడా రామునిలాగా దొరికాడా పైకి మాత్రము అలా కనపడతాడు దొరికినట్టుగా కానీ దొరకడు ఆయన దొరకనట్టు కనపడతాడు దొరుకుతాడు రాముడిలో ఉన్నది అది ఈయనలో ఉన్నది ఇది మరి ఈయన యొక్క ఈ చేష్టలన్నీ కూడా మరి ఎన్ని ఎక్కడ చూసినా ఎవరు చూసినా ఆయన కోసం ఎదురు చూశారు ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మా పోయద మెచ్చటికై నన్ను మాయన్నుల సురభులాన మంజులవాణి ఓయమ్మా నీ కుమారుడు మా ఇళ్లలో పాలు పెరుగు వండిస్తున్నాడమ్మ ఎటు నుంచి వస్తాడో తెలియదు వేసిన తలుపులు ఉంటాయి కొండలు ఉట్టి మీద కొండలు కొండలుగానే ఉంటాయి వెన్న లేదు పాలు లేవు పెరుగు లేదు మొత్తం మాయం మరి ఎక్కడికి పోమంటావు ఏం చేయమంటావు అని చెప్పారు వచ్చి మరి ఇంత చెప్పిన వాళ్ళు ఏమండి వాళ్ళు ఈయన మీద కోపమే అయి ఉంటే ఎల్లర్లు భరించలేకే చెప్పి ఉంటే రోజు ఎదురు చూసేవాళ్ళు అంటే ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటి అని కృష్ణుడు రాలేదేమిటి ఇంకా రాలేదేమిటి అని ఎదురు చూసేవాళ్ళు అలా ఎదురు చూసేటట్టు చేశాడు అంతేకాక ఆయన అసలు ఆవు దూడల్ని వాటి వెంట పోతూ ఉండేవాడు అడవికి పోతూ ఉంటే చక్కగా ఒక వస్త్రాన్ని కట్టుకునేవాడు పైన ఒక వస్త్రం వేసుకున్నాడు వేణువు చేత పట్టుకున్నాడు నెమలి పింఛము పైన ఒక జడలాగా కట్టేది తల్లి పైకి ఒక ముడి దాని చుట్టూ పూలు పెట్టేది అలాగే ఒక కొమ్ము బోర పట్టుకునేవాడు గురువింద పూసల దండలు కాళ్ళకి గజ్జలు గవ్వలు ఇలాంటివన్నీ కూడా వేసుకుని వయ్యారంగా నడిచి వస్తూ ఉండేవాడు వాటిని దూడలు తోలుకొస్తూ ఉంటే ఆ దృశ్యం చూడటానికి నిలబడిపోయేవాళ్ళట వీధుల వెంట ఎవరు వాసులేనా కాదు మహర్షులు చేరారు అక్కడికి దేవతలు చేరారు అక్కడికి పరమశివుడు బ్రహ్మదేవుడు అందరూ కూడా గొల్లవేషాలతో వచ్చేశారు అందరూ కూడా మణివిడంబిని తస్య మనోహరే జపమముంచత హోమముంచత ఆ మణివిడంబిని ఇంద్ర నీల మణులు గొట్టపోస్తే ఎలా ఉంటుందో అలా ఉండే దివ్య శరీరం అది అలా నడిచి వస్తూ ఉంటే ఆ దివ్య రూపాన్ని చూడటానికి అందరూ బారులు తీరి జపాలు మర్చిపోయేవాళ్ళు హోమాలు చేసేవాళ్ళు హోమాలు మర్చిపోయేవాళ్ళు ఎవరు చేసే పనులు పాలు పిండేవాళ్ళు మర్చిపోయేవారు ఆ దూడల్ని కట్టేయటం మర్చిపోయేవారు పొయ్యి మీద పాలు పొంగిపోతుంటే మర్చిపోయేవారు పిల్లలకు అన్నం పెట్టి మర్చిపోయేవారు భర్తలకు పెట్టి మర్చిపోయేవారు అందరూ పరుగులు తీసుకుంటూ ఆ టయానికి మాత్రం ఆ ఎంగిలి చేత్తో వచ్చిన వాళ్ళు ఆ వెన్న ముద్ద పట్టుకుని వచ్చిన వాళ్ళు ఒక రోజా రెండు రోజుల ఎన్ని రోజులండి వాళ్ళు అలా చూసింది ఇదంతా కూడా ఆ విగ్రహాన్ని చూడటం గుణాలు తెలుసా వారికి పరమాత్మ అని తెలుసా ఏమీ తెలియదు మన రాజుగారు అబ్బాయి అంతే అలాంటి ఆ దివ్య మంగళ విగ్రహమే అది ఆ స్వరూపాన్ని చూసి ఇలా మొత్తము కూడా అన్నీ కూడా ఆనందాన్ని అనుభవించినాయి మరి చేష్టలు అవి ఆ భగవంతుని చేష్టలు ఈ చేష్టలలో మునిగి తేలినట్లుగా ఆ మనసో ఆ ఆత్మ ఏమీ దొరకదు ఎన్ని చెప్పుకున్నా దొరకదు కనుక అంత గొప్ప విషయాలు దీంట్లో కూడా వస్తూ ఉంటాయి చెప్పుకుంటూ ఉంటాము వచ్చినప్పుడు అయితే ఎలా వస్తాయి ఎలా దీటిని అనుభవించాలి అనేది మనకి కొన్ని కొన్ని తెలుసుకుంటే వాటిని బట్టి అనుభవము తేలికవుతూ ఉంటుంది తెలుసు తెలియటము కూడా జరుగుతూ ఉంటుంది కేవలము ఆ పురాణాలు ఆ గథలో గాథలు వింటే దాంట్లో సవాలక్ష సందేహాలు అసలు అదేమిటి ఇదేమిటి ఇది న్యాయమా అది ధర్మమా వీళ్ళు ఎలా చేయొచ్చా వాళ్ళు అలా చేయొచ్చా ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు విమర్శలు చేస్తూ ఉంటారు అక్కడ ఉంటే అలాగే ఆ అల్లరి పనులు ఏమిటి ఆ ఇళ్ళమ్మడి దొరకటం ఏంటి ఆ మైలు పోకలు ఎత్తుకుపోవటం ఏంటి ఇలాంటివి అంటూ ఉంటారు అందరూను కానీ ఇక్కడ మనకి తిరువాయుమల్లిలో వచ్చేటటువంటి దివ్య ప్రబంధములో వచ్చేటటువంటి వాటిని మాత్రము హాయిగా అనుభవిస్తూ ఉంటారు ఆ గుణములలోని ఆ దివ్యమంగళ విగ్రహములోని ఆయన చేసిన చేష్టలు పనులలోని విశేషాలని చూపిస్తూ ఉంటాడు ఈయన ఇది అండి మనం అనుభవించవలసింది వరుసనే వాటిని మనము అనుభవించుదాం వరుసనే మాళ్ళవారి అనుగ్రహం ద్వారా వారు చెప్పినటువంటివి ఇంకా ఈ పెద్దలైనటువంటి వారు ఈ రాసిన వ్యాఖ్యానాల్లో వారు అనుగ్రహించినవి నిదానంగా వెళ్దాం అలా అనుభవించుకుంటూ పోదాం కనుక అలా ముందుకు నడుద్దాం జై రామానుజ జై శ్రీ సఠారి వేదం జై శ్రీరామ్